మీ అమ్మ నాన్నని కలవాలి మాట్లాడాలని ఒక రోజు అనిపించలేదు అనిపించలేదు నా దృష్టిలో నాకు నేనే పిండ ప్రదానం పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రికి వాళ్ళు మరణించినప్పుడే తల్లి గాని తండ్రి గాని మరణించినప్పుడే వెళ్తాం తప్ప మిగతా టైంలో నాకు లేదు ఇంకా పైనుండి నాకు గురుగారు చెప్పారు కాబట్టి నేను వెళ్ళాను వాళ్ళు నా కళ్ళ ముంగట కళ్ళు అలా పోయినా కూడా వెళ్ళిపో అని చెప్తాను అప్పుడు కూడా మాట్లాడారు ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను తెలుసుకున్నారు అనుకోండి ఏదో గుడికి వెళ్తున్నానని తెలుసుకుంటే బై మిస్టేక్ లో వచ్చారు అనుకోండి వెళ్ళిపోండి అమ్మా అని చెప్తాను అంతే అంటే మనసులో కొంచెం అన్నా నాకు అలాంటి ఏం లేవు నాకు నా తల్లి నాకు నా తండ్రి పరమేశ్వరుడు పార్వతి వాళ్ళు కన్నారు కనడం వరకు వాళ్ళ బాధ్యత ఎంతవరకు పెంచాలో అంతవరకు వాళ్ళ బాధ్యత తీరిపోయింది నా బాధ్యత వాళ్ళ మీద కొద్దిగా ఉంది ఎప్పుడు వాళ్ళ ఆత్మని శుద్ధి చేయడానికి ముక్తి వాళ్ళ ఆత్మకు ముక్తి కలగడానికి వాళ్ళు మరణించినప్పుడు నేను అప్పుడు వెళ్తాను వాళ్ళు మరణించినప్పుడు అప్పుడు వెళ్తాను అప్పటిదాకా వెళ్ళాను వాళ్ళకి కూడా అనిపించొచ్చు కదా చూడాలి మాట్లాడాలి అని ఏ తల్లికైనా బిడ్డ మంచిదా చెడుదా చెడ్డ బిడ్డన మంచి బిడ్డన మంచిదా మంచి గుణమా చెడు గుణమా అని కాదు తల్లి ప్రేమను ఎవరు కొనలేదు తల్లి ప్రేమ ఎప్పుడు అలాగే శాశ్వతం తల్లిది తండ్రిది అందుకే వాళ్ళకి శాశ్వతంగా ఉంటది నేను నా పరమేశ్వరుని చెప్తాను వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఆరోగ్యం ఉంచు అంతే తప్ప నా గురించి ఆలోచన వచ్చినా కూడా నువ్వు ఆలోచన రానియకుండా చేసుకో నేనైతే నీ భక్తురాలిని నేను ఇలాగ నీ భక్తి సేవ చేసుకుంటున్నాను వాళ్ళకు నా ఆలోచన రానియకు నా దగ్గర రానియకు నా దగ్గరికి ఏదన్నా తువ్వలు వెళ్తున్నప్పుడు వచ్చినా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాను అంతే కళ్ళము కూడా కనబడతారేమో కానీ వెళ్ళిపోతాను అంతే అంటే ఉంటది కదమ్మా చూడాలని ఉంటది జన సంచారంలోకి వచ్చినప్పుడు చాలా మంది మా గురువు గారి వాళ్ళ వాళ్ళ అన్నలు తమ్ముళ్ళే వచ్చారంట ఇలా కుంభమేళకు వచ్చినప్పుడు వచ్చి చూద్దాము ఎలా ఉన్నారు ఏంటిది కనీసం దూరం ఉండండి చూద్దామని వచ్చారంట చూశారు మా గురుజీ చూశారు వాళ్ళు చూశారు అంతే చూడడం వరకే మాట్లాడడం వాళ్ళ పని వాళ్ళది అది అంతే ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను ఇంటర్వ్యూ సడన్ గా వచ్చారు వస్తారు అమ్మా మరి ఆరు మహాదేవ్ అంటాను వెళ్ళిపోమంటాను అంతే అంతవరకే చేయగలుగుతాం కదా ఎక్కువ చేయలేము సో అదే మనిషిదేనా నిజంగానే అవునమ్మా మీకు కనిపిస్తుందా మనిషిదా కనిపిస్తుంది పట్టుకుంటావా పట్టుకోవాలని ఉంది అది పట్టుకోవద్దా పట్టుకోవచ్చా ఇప్పుడు నువ్వు నీకు ఇచ్చిన కదా అందరు అడుగుతారేమో హరహర మహాదేవ్ అను హరహర మహాదేవ్ ఓం క్రీం కలికాయ నమః ఓం క్రీం కలికాయ నమః తీసుకోండి ఒరిజినలా ఒరిజినలే అలా కాదనుకుంటామ్మా మీరు ఇచ్చారుగా ఇక నీకు తెలుస్తుంది కదా ప్లాస్టిక్ ఒరిజినల్ అనేది దాన్ని పట్టడానికి అదే తీసుకున్నావు ఓకే ఒరిజినలేనా ఒరిజినలే సో అందులోనే పాలు తాగడం కానీ ఫ్రూట్స్ ఏదైనా కూడా అందులోనే ఉంటారు అది కడిగేస్తారా మళ్ళీ కడగడం అంటే ఏముండదు అంటే విభూది వేసుకొని ఏదైనా విభూది వాడడం అంతే సో మీరు ఇప్పటి వరకు బయటకు అయితే వచ్చారు మొత్తం వైరల్ అయితే అయిపోయారు ఏం మెసేజ్ ఇద్దాం అవును మీరు వైరల్ అయినరు కదా ఒక అఘోరి మాత సో ఏం మెసేజ్ ఇద్దాం అఘోరి మాతనే వైరల్ అయిందా అఘోరి బాబు కూడా వైరల్ అయిందా అఘోరి మాత మీరే వైరల్ అయినరు అంటే తెలుసుకొని రాలేదన్న లేదు తెలుసుకునే వచ్చినాము అన్ని పగడబంది మరి లేకపోతే విజువల్ అన్ని చూసుకొని అన్ని చూసుకొని వచ్చిన థ్యాంక్ యూ తెలుసుకుంటే చాలు కొంచెం తెలుసుకోవాలి నార్మల్ ఒక్కొక్క విషయం చలికాలం ఇప్పుడు సో చలికాలం అన్నప్పుడు చాలా చలి పెడుతుంది మనకి సో మీకు వస్త్రం మాత్రం లేదు సో బ్లాంకెట్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తారా మైనస్ డిగ్రీస్ లో 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు నాకు ఇవన్నీ లేవు కదా నీకు కావాలంటే ఆ విజువల్ ఇస్తానా నువ్వు వేసుకోవచ్చు దాంట్లో ఇలా నిలబడ్డాను ఒంటి కాళ్ళ మీద ఇలా జన సంచారం కేదార్నాథ్ గుడి దగ్గర ఇలా నేను అందరు మూడు మూడు నాలుగు నాలుగు రెయిన్కోట్లు వేసుకుంటాను దిగంబరాలు అంత మందిలో అలా ఉన్నాను ఏం వేసుకోలేదు ఆ విజువల్ కూడా చూపిస్తాను ఇప్పుడు సమాజంకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు సమాజంకు మెసేజ్ ఏంటంటే హిందువులకు
కొద్దిగా మేలుకోండి తండ్రులారా తల్లులారా, మేలుకొని మీ వంతు మీరు చేయండి, అధిగమించి కూడా చేయకని అని అంటలేము. ఎందుకంటే మీకు భార్య పిల్లలు తల్లి తండ్రి అన్ని ఉద్యోగాలు అన్ని ఉంటాయి కాబట్టి అవి చేస్తున్న ఎక్కడన్నా ఇలాగనే అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆడపిల్ల మీద కానీ గుళ్ళ మీద కానీ మత మార్పిడి చేస్తున్న వాళ్ళు గోహత్య చేస్తున్న వాళ్ళు ఇలా కళ్ళ ముంగట కనబడుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అడ్డుకోకపోతే మీ అంత మూర్ఖు లేడు, మీరు ఈ భూమికి భారము, మీరు మా దానికి మరణించడం ఒకటే మీకు దిక్కు. మీకు మరణించినది అదొకటి, మరణించాలి. ఇక్కడ నుండి కూడా వేస్టే. ఇంకా నువ్వు దేనికి పనికిరానప్పుడు ఇంకెందుకు కాపురం చేయడానికో పిల్లల్ని కనడానికో కాదు కదా. నీకంటే నువ్వు ఏదో ఒకటి కొద్దిగా గొప్ప కాపాడుకో, కొద్దిగా గొప్ప సేవ చేయాలి. అవునా? అవును. నేను ఉద్యోగం చేసుకుంటాను, నేను భార్య పిల్లలు ఉన్నారు నాకు, అంటే ఎప్పుడు జీవితాంతం కాపురం భార్య పిల్లలు అన్నప్పుడు గుర్తుకొచ్చి ఇంతకు ముందు నేను కొన్ని రోజులు అయితే తాళి కూడా వేసుకుంటానా అని అన్నారు కదా. సో ఎట్లా వేసుకుంటారు మీరు? పెళ్లి చేసుకుంటేనే కదా ఒక అబ్బాయి అమ్మాయి మట్టలు ఉన్నాయి, తాళి లేదుగా. మరి అదే, మరి నాగరికాలను అడుగుతాను కదా, ఎలా తాంత్రికం చేస్తానని మీకు తెలియదు కదా. అదే అంటున్నా, అది చెప్తున్నా కదా నేను విజువల్ గా. తాళి తర్వాత మట్టలు పెట్టుకున్నారు, మీరు మట్టలు పెట్టుకున్నాక తాళి ఎట్లా? అదే అంటున్నా, అన్ని రివర్స్ ఉంటాయమ్మా. మేము ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో అప్పుడప్పుడు చేస్తాం. అది కూడా విత్ ఒక ఎవరికన్నా ఎవరిని పిలుస్తానో తెలియదు, అది వేసుకుంటప్పుడు కూడా పిలుస్తాను. మా అందరిని విలువండి. మీ అందరిని ఎవరిని విలువల్లే, ఇచ్చే మెసేజ్ వెళ్తే వెళ్ళే మెసేజ్ వెళ్తే చాలు, అన్ని మెసేజ్లు వెళ్ళాలని లేదు. మంత్రశుద్ధి ఎట్లా చెప్తాను, వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ఎట్లా పడుకుంటున్నారు, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎంత ప్రజలకు ఎంతవరకు వెళ్ళాలి మెసేజ్ అంతవరకు వెళ్తే చాలు అంతే.